మాస శివరాత్రి ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి ఉంటుంది అయితే అసలు శివరాత్రి నాడే చాలా పెద్ద పూజలు అవి చేస్తుంటారు ఉపవాసాలు చేస్తుంటారు ఇలా రకరకాల వాళ్ళ ఆచారాలను బట్టి ఫాలో చేస్తూ ఉంటారు కొంతమంది ప్రతీ నెల వచ్చే మాస శివరాత్రిని కూడా ఫాలో చేస్తారు ఒకసారి మీరు చెప్పండి మాస శివరాత్రి విశిష్టత ఏంటి ఏం చేయాలి ఆ రోజు అసలు ఈశ్వరుడు అంటేనే ఐశ్వర్యదాత ఆయనను పట్టుకుంటే చాలు ఈ ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా ఈశ్వరుడే ప్రసాదిస్తాడు అని అంటూ ఉంటారు కాబట్టి ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి చెప్తాను శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభివనమ రెడ్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం మాస శివరాత్రి ప్రతి మాసంలో కూడా ఇరవై ఎనిమిదో రోజు అది ఏ విధంగా అంటే ఉదయం మనకి సూర్యోదయానికి త్రయోదశి గడియలు ఉండాలి ప్రదోషానికి చతుర్దశి గడియలు ఉండాలి అలా ప్రతి నెల వస్తుంది ప్రతి నెల అలాగే వస్తుంది అటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట ఒక్కొక్కసారి మనకి తిది ద్వయం వస్తు ఉంటుంది తిథి ద్వయం వచ్చినప్పుడు కూడా మనం గమనిస్తే ఏదో ఒక సమయానికి త్రయోదశి కొద్ది సమయమైనా ఉదయం ఉంటుంది ఆ తర్వాత చతుర్దశి గడేలు ఉంటాయి మనకు ప్రధానంగా మాస శివరాత్రికి ఏమిటంటే ప్రతి మాసంలో ఇరవై ఎనిమిదో రోజు వస్తుంది అనమాట మాస శివరాత్రి అనేటటువంటిది బహుళ పక్షంలో ఇరవై ఎనిమిదో రోజున వచ్చేటటువంటిది అనమాట ప్రతి మాసంలో వస్తుంది మహాశివరాత్రి అది మనందరికీ కూడా తెలిసినటువంటిదే కానీ ఐశ్వర్యకారకో ఈశ్వర అన్నారు ఎందుకంటే ఆయనకి ఒక్క మారేడు దళం ఇస్తే చాలు సంతుష్టుడు అయిపోతాడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు పత్రం అంటే ఏమిటి ఒక్క మారేడు దళం ఏమన్నాడు త్రిదళం త్రిగుణాకారం త్రినే చెంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఒక్క బిల్వం ఇస్తే చాలు అంతే పత్రవది అది పుష్పం ఏమిటంటే తుమ్మి పువ్వులు ఇవ్వమంటారు తుమ్మి పువ్వులు కుదరని పక్షంలో కుంద పుష్పాలు అంటే మల్లెపూలు కానీ జాజి పూలు మీరు జాజి పూలు వస్తాయి కదా మన పెరట్లో ఉన్నటువంటి ఏవైనా సరే తెల్ల పూలు కానీ ఇష్టపడతారు తెల్ల పూలు తెల్ల పూలు పెట్టడం వల్ల మంచిదని చెప్తారు తోయము అంటే దోశటితో నీళ్లు పోయమన్నారు తోయము అంటే దోశటితో పోసేటటువంటిది తోయది అంటే మన సముద్రం సముద్రాన్ని తేలం ఆయన కోసం మనం కాబట్టి దోసడితో నీళ్లు పోస్తే చాలు పత్రం పుష్పం ఫలం తోయం వీటిలో ఏది సమర్పించినా ఆయన అయిపోతాడు ఇక మనకి జ్ఞానేంద్రియాలు ఐదు పంచేంద్రియాలు ఐదు తన్మాత్రలు శబ్ద రూపరసంధాలు ఇవన్నీ కూడా మొత్తము మన శరీరంలో ఇరవై నాలుగు తత్వాలు ఉంటాయమ్మా ఇరవై నాలుగు తత్వాలు దాటిపోయిన తర్వాత ఇరవై ఎనిమిది ఒకటటువంటిది ఏమిటంటే విదేహస్థితి అదే శివలింగం మనం ఏమిటో తెలియజేస్తుంది అందుకనే మనం ఏమిటో తెలియజేయటానికి ఆయన లింగ రూపం దాల్చాడు ఇదిరా మీరు చేయవలసినటువంటిది అని మనకి దిశానిర్దేశం చేశారు ప్రతి మాసం కూడాను మాస శివరాత్రికి నియమం ఏమిటంటే త ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం వీటితో పాటుగా తల మీద స్నానం చేయాలి చేయాలి తల మీద స్నానం చేసి ఆ తర్వాత ప్రదోష సమయానికి మనం ఇంట్లో అభిషేకం చేసుకోవాలి సాయంత్రం సాయంత్రం ఎందుకంటే ప్రతి మాసం కూడా మేము మా ఇంట్లో అలాగే చేస్తారమ్మా ఉపవాసం ఉంటాం మేము ఇంట్లో అందరూ ఉంటాం మా పిల్లలతో మా అమ్మాయితో సహా అందరం ఉపవాసం ఉంటాము అంటే మహాశివరాత్రికి ఎలా అయితే అలా అలాగే చేస్తాము అలాగే చేస్తాం మహాశివరాత్రికి ఏమిటంటే ఇది ప్రదోషానికి చతుర్దశి గడేలు ఉండాలని ఏ విధంగా అనుకున్నామో మహాశివరాత్రికి ఏమిటంటే లింగోద్భవ సమయానికి సుమారు పన్నెండు గంటల సమయానికి ఉండాలి అని చెప్పేసి చెప్తారు కదా ఆ రోజు ఏంటంటే రోజంతా కూడా ఏమి తినం రాత్రికి కూడా మనం ఏమి స్వీకరించము తీసుకోవచ్చు శరీర మాధ్యమం కరుధర్మ సాధనం మన శరీరం ఎంతవరకు సాధన సహకరిస్తే అంతవరకు ఉండగలిగితే ఉండొచ్చు లేని పక్షంలో పళ్ళు తీసుకోవచ్చు అది కూడా ఉండలే వాళ్ళందరికీ బీపీలు షుగర్లు కదా ఏదో ఒక చిన్న పలహారం లాగా చేసుకుని అయినా తీసుకోవచ్చు లేకుండా లేకుండా అప్పటికప్పుడు చేసినటువంటి రోటి పచ్చడి ఏదైనా వేసుకొని కూడా నంచుకోవచ్చు అంటే నిల్వ పచ్చడి ఊరగాయలు అంటాం కదా అవి వేసుకోకూడదు అవి వేసుకోకూడదు ఆ రోజుకి అప్పటికప్పుడు చేసిన రోటి పచ్చడి ఏదైనా చేసుకోవచ్చు ఇక ఈ మామూలు మాస శివరాత్రిలో సాయంత్రం అభిషేకం సాయంత్రం అభిషేకం అయిపోయిన తర్వాత ప్రదోషానికి అభిషేకం అవుతుంది పంచామృతాలతో అభిషేకం చేస్తాము పంచామృతాలు మనకు తెలిసిందే కదా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇంకా తేనె పంచదార అది కొంతమంది ఈ వీట్లలో కొబ్బరి నీళ్ళు కూడా వేస్తారు కొంతమంది ఈ పంచామృతాల్లో కలిపే దాంట్లో తప్పేమీ లేదు అందులో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క విశేషం ఒక్కొక్క దాంతో ధనం వస్తుంది దాంతో ఐశ్వర్యం మనకి మంచి కంఠం వస్తుంది ఎవరన్నా బాగా పాడుతుంటే అంటూ ఉంటారు పెద్దవాళ్ళు పూర్వజన్మలో వీడు ఈశ్వరుడికి తేనెతో అభిషేకం చేశాడు ఎవరన్నా మంచి కంఠం ఇచ్చాడు అని అంటూ ఉంటారు కాబట్టి పంచ మన ఏం లేదు మనకి పంచభూతాలకి ప్రతీకే ఈ పంచామృతాలు అది తెలియజేయడానికి మనకు ఏర్పాటు చేశారు మన పెద్దవాళ్ళు ఈ విధంగా సాయంత్రం అభిషేకం చేసిన తర్వాత పూజ అంతా కూడా అవుతుంది అది అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఈశ్వరుడికి పూజ అంతా అయిన తర్వాత మంత్రపుష్పం తీర్థప్రసాదం తీసుకున్న తర్వాత ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టి మనం భోజనం అంతే ప్రతి నెల మేము చేసేటటువంటి పని అదే మా ఇంట్లో ప్రతి రోజు కూడా మా వారు నిత్యం అభిషేకం చేసుకుంటారు ఇంట్లో అందరికి అభిషేకం వచ్చు నాన్నగారికి మా మామగారికి మా వారికి ఇంట్లో అందరికీ వచ్చు ఏ రోజు నిత్యం కూడా పంచాయతీ నుంచి అభిషేకం అవి చేసుకుంటారు అయితే ఈ రోజున మడుకు ఏంటంటే విశేషంగా ఒక బ్రాహ్మణ్ని కూడా పిలుస్తాం ప్రతి మాసం భోజనం ఆ అతనే వచ్చి అభిషేకం కూడా చేయిస్తాడు చేయించి ఎందుకంటే మనం మీకు వచ్చి కదా మీరు చేసుకుంటున్నారు కదా రోజు అంటే ఆ కదా అందుకని చెప్పి అతన్ని పిలుస్తాము అతను వచ్చేస్తాడు వచ్చి సాయంత్రం ఇదంతా అతని భోజనం పెట్టిన తర్వాత వీళ్ళందరు అయిన తర్వాత నేను కూడా భోజనం చేస్తా ఇంట్లో అందరం కూడా ఉపవాసం ఉంటాం అనమాట పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం సాయంత్రం అభిషేకం అంతా అయిన తర్వాత చేస్తాం ఏమంటే మేము ఇట్లా చేయలేము ఇంట్లో అనుకున్న పరిస్థితులు ఉండొచ్చు అందరూ ఇలా చేయాలని ఉందా లేదు కదా లేని వాళ్ళు ఏం చేయాలి అంటే మనకి శివాలయాలు ప్రతి చోట ఉంటాయి శివాలయం లేని ఊరు ఊరు లేదు శివాలయం లేని వాడా లేదు అది శ్మశానంతో సమానం కూడా చెప్తారు పెద్దవాళ్ళు కదా శ్మశానంలో కూడా మళ్ళీ ఈశ్వరుడు ఈశ్వరుడుంటాడు లేని ప్రదేశం అంటూ లేదు లేదు అందుకని ఆ ఏం చేయాలంటే శివాలయానికి వెళ్ళి అక్కడ వారికి ఇంత రుసుము అని కడితే వారు అభిషేకం చేస్తారు చేస్తారు ప్రతి దేవాలయాలు కూడా ఈ రోజు ఇంత కట్టడాన్ని కట్టించుకొని చేస్తారు శివరాత్రికి అలా చేయమంటారా శివరాత్రి ప్రతి శివరాత్రికి ఎందుకంటే కడతారు కట్టించుకొని ఇలా చేస్తారని ఎంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే మాకు గుంటూరు ఆరగ్రహారం శివాలయంలో గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ఉంది దానికి మా నాన్నగారు ముత్తాతలు కట్టించినటువంటిది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది దానికి మా నాన్నగారు ధర్మకర్త ప్రతి మాసంలో కూడా మాస శివరాత్రి రోజున మధ్యాహ్నం పూట మూడు గంటలకి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మొదలు పెడతారు అది పూర్తి అయ్యేసరికి సుమారుగా ఆరున్నర ఆరు అవుతుంది ఆ ప్రదోషానికి కరెక్ట్ గా ఈశ్వరుడికి ఈ మారేడు దళాలు పుష్పాలతో పూజ చేస్తారనమాట మంత్రపుష్పం తీర్థప్రసాదం అంతా అయ్యేసరికి ఏడున్నర అవుతుంది మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు చేసుకొని వచ్చి అప్పుడు చేస్తారు వెళ్ళి కూడా అది అట్లా మనం చేసుకోవచ్చు అనుకున్నప్పుడు చేసుకుంటాం వెళ్ళి చేసుకోలేనప్పుడు వారికి రుసుము కడితే వారు దేవస్థానం వారికి కడితే ఆ దేవస్థానం వారు చేస్తారు వాళ్ళ